సార్, ముందు మా ఇబ్బందులు వినండి, వాటి పరిష్కారానికి మార్గం చూపండి. అంతేగాని మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తే మీ సంగతి తేలుస్తామంటూ నెల్లూరులోని డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు ధర్నాకు దిగారు. ముందుగా ఆశావర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆశావర్కర్లు నగరంలోని ములుముడు బస్టాండ్ సెంటర్ నుంచి డిఎంహెచ్ఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం దుగ్గిరాల అన్నపూర్ణమ్మ పలువురు ఆశావర్కర్లు మాట్లాడారు. తమకు సంబంధం లేని పనులు చేయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా మాట వినకపోతే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తామంటూ పై స్థాయి అధికారులు బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారి వెంటనే స్పందించాలని, లేని పక్షంలో తమ సమస్య పరిష్కరించే వరకు కార్యాలయం ఎదుట బయట ఇస్తామని హెచ్చరించారు. ఇది తెలుసుకున్న డిఎంహెచ్ఓ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో ఆశావర్కర్లందరూ తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన డిఎంహెచ్ఓ తమ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించారు. ఆశా వర్కర్లు గత 16 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలు అనేక సర్వేలు చేస్తూ ఉండరు. ఈ సందర్భంలో వైఎస్ఆర్సిపి అధికారులకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నప్పుడు ప్రతి జిల్లాలో తిరుగుతుంటే ఆశాలు వెళ్ళి మాకు పని భద్రత కల్పించండి, కనీస వేతనం ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. అమ్మా మీకు ఎంత జీతమిస్తారంటే మాకు 6,000 అని చెప్పారు. 6,000తో ఎలా బతుకుతారు మీరు చెల్లెమ్మల్లారా, నేను వస్తే మీకు పర్మినెంట్ చేస్తాను, పని భద్రత కల్పిస్తాను అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్ళు పూర్తయింది, 5 సంవత్సరాలకు వచ్చాడు, ఇప్పుడు ఉంటాడా పోతాడా కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా ఆశాలకి దాదాపుగా సుప్రీంకోర్టు 26,000 కనీస వేతనం ఉంటే ఈ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలా, పాలకులు పట్టించుకోవాలా. ఈరోజు ఆశాకి జ్వరం వస్తే సెలవు పెట్టుకున్న పరిస్థితి లేదు. ఆశాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సచివాలయంలోనో సబ్ సెంటర్లోనో ఓపీ డ్యూటీ చేయాల్సిన పరిస్థితి. వాళ్ళకి ఏమైనా 40,000 ఇస్తున్నారా, 1,00,000 రూపాయలు ఇస్తున్నారా? వాడికి ఇచ్చే 10,000 కూడా 2 సార్లు ఇస్తారు. ఆ 10,000 కూడా 6,000 చిల్లరా, 3,000 చిల్లరా, 2,000 చిల్లరా, 7,000 చిల్లరా, ఒకసారి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఆశా వర్కర్ల పైన రాజకీయ వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. గండిపాలెం పిఈసి ఉదయగిరిలో శ్రీవాణి అనే అమ్మాయిని సర్పంచ్ తొలగించేశారు. అందుకని మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వమే ఆశాల నియామకాలు చేపట్టాలి, ప్రభుత్వమే రికార్డులు ఇవ్వాలి, కనీస వేతనం కూడా ఏర్పాటు చేయాలి, పని భద్రత కల్పించాలి. ఆశాల చేత వ్యాక్సిన్ బాక్సులు మోయించరాదు, రిటర్న్ వ్యాక్సిన్ చేయించరాదు, రికార్డులు ప్రభుత్వం ఇవ్వాలి, సెలవులు మంజూరు చేయాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాతే ఆశాలను వాళ్ళ ధర్నాలను విరమించే పరిస్థితిని ఈరోజు అడుగుతున్నారు. ఈ క్యారీలు మీడియాకి ఆశాలు ఉండేది, మా రూములు చిమ్మడానికి, కుర్చీలు వేయడానికి ఆశాలు ఉండేది. వాళ్ళకి ఏ పని చేయమంది కేంద్ర ప్రభుత్వం? వాళ్ళు చెప్పింది ప్రజలకు సేవ చేయండి, సర్వేలు చేయండి అని చెప్పి ఇచ్చారు. కానీ ఆ ఎమ్మెల్పీఎస్సులకి, ఏఎన్ఎంలకి, సూపర్వైజర్కి పెత్తనం చేయమని చెప్పలే. అందుకని ఈ నాసిరకం ఫోన్లు కూడా పిహెచ్సికి అప్పచెప్పించుకోండి, పిహెచ్ని తెప్పించుకోండి, కోట బయట అర్బన్కి రమ్మంటున్నారు. అందరు రావాలంటే ఛార్జీలు ఎంత? పని పాడుకున్న వాళ్ళు రావాలా? లేదంటే డిఎంహెచ్ ఆఫీస్కి 200 తీసుకొని ఫోన్ తీసుకొని రమ్మంటారు. ఎందుకు తీసుకురావాలి 200? నాసిరకం ఫోన్లు ఎవరు ఇమ్మన్నారు? మీ ఫోన్లు బాగాలేకుంటే యాప్లు పెట్టుకొని నీ మొగుడుతో నీ బిడ్డతో నువ్వు చేయండి అంటున్నారు. ఎలా చేస్తారు? ఇవన్నీ కూడా డిఎంహెచ్ఓ గారు పరిధులు అయ్యేవన్నీ కూడా చేయాలని చెప్పేసి మేము ఐఏపీ ఆశా వర్కర్స్ యూనియన్గా కోరుతున్నాం. దుగ్గిరాలన్న పొందమ్మ నాకు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హై హై గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.